ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్ టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తుది గట్టానికి సమయం ఆసనం అవుతూ ఉంది జూన్ నాలుగో తేదీకి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరు గెలుస్తారనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది మీద భారీ ఎత్తున బెట్టింగ్లు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి గత దాదాపు నాలుగున్నర దశాబ్దాల కాలం నుంచి కూడా ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తుంది నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే అభ్యర్థులు గెలుస్తారో అదే అదే పార్టీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వస్తుంది దీని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది ఆ నియోజకవర్గాలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్నాయి దానికి సంబంధించి ఒకటి భీమవరం రెండు పోలవరం మూడు ఒంగుటూరు నాలుగు ఏలూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు గెలుస్తారో అక్కడ ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా అదే అదే పార్టీ రా అధికారంలోకి వస్తుంది ఇది సెంటిమెంట్ దాదాపు నాలుగున్నర దశాబ్దాల కాలంగా కూడా వర్కౌట్ అవుతూ వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయింది దీనికి సంబంధించి చూసుకుంటే ఈ నాలుగు నియోజకవర్గాల మీద కూడా భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు గెలుస్తారో అదే పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందనే ఒక సెంటిమెంట్ను ఇప్పుడు లేవనెత్తు ఉన్నారు ఇది దాదాపు నాలుగున్నర దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఇది వరుసగా ప్రతి ఎన్నికల్లో కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది ఈసారి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని దీని మీద లెక్కలు వేస్తూ ఉన్నారు పందెం రాయలు దాదాపు దీనికి సంబంధించి ఇప్పుడు ఈ నాలుగు నాలుగు నియోజకవర్గాల మీద ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు ఆటల మీద కూడా చర్చ నడుస్తుంది దాని మీద బెట్టింగ్లు కూడా నిర్వ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు ఈ నాలుగు నియోజకవర్గాలు చూసుకుంటే దాదాపు నలభై ఆరు సంవత్సరాల నుంచి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఇక్కడ ఈ నాలుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులే మా ఇక్కడ గెలిచారు ఖచ్చితంగా అప్పుడు కూడా పంతొమ్మిది వందల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో తర్వాత వచ్చే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు గెలిచారు అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఈ నాలుగు నియోజకవర్గాలు ఏదైతే భీమవరం పోలవరం ఉంగటు ఏలూరు ఉన్నాయి ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికలకు సంబంధించి అప్పుడు టీడీపీ అభ్యర్థులు ఈ నాలుగు నియోజకవర్గాల్లో గెలిపిన అప్పుడు టీడీపీకి సంబంధించి రాష్ట్రంలో కూడా రెండుసార్లు కూడా టీడీపీ అధికారు పగ్గాలు చేపట్టింది తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ ఆ ఎన్నికల్లో తర్వాత టూ కాంగ్రెస్ చెందినటువంటి అభ్యర్థులు ఎక్కడ గెలిచారు ఈ నాలుగు నియోజకవర్గంలో కూడా అప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ సంబంధించి ఆ రాష్ట్రంలో అధికార వైఎస్ రాజశేఖరరాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా వరుసగా రెండుసార్లు గెలిచి ప్రపంచం సూచించిన పరిస్థితి కనిపించింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు సంబంధించి అప్పుడు టీడీపీ అప్పుడు కూటమిగా వచ్చింది బీజేపీ జనసేనతో టైఅప్ అయ్యి అప్పుడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసింది అప్పుడు కూడా ఈ నాలుగు నియోజకవర్గంలో టీడీపీ సంబంధించిన అభ్యర్థులే గెలిచారు అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో భీమవరం పోలవరం ఏలూరు ఉంగటూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అభ్యర్థులు ఇక్కడ భారీగా భారీ ఎత్తున మెజార్టీతో గెలిచారు ఈ ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా వైసీపీ గెలవడంతో అటు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని చేపట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈ నాలుగు నియోజకవర్గాల సెంటిమెంట్ వర్కౌట్ అవుతున్న నేపథ్యంలో అటు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతొచ్చింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే సెంటిమెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఈ సెంటిమెంట్ మీదే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎవరైతే అభ్యర్థులు గెలుస్తారో వాళ్ళే అదే పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం చేపడుతుందనే ఒక చర్చ జరుగుతుంది దీని మీద భారీ ఎత్తున బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్టు భీమవరం భీమవరం సంబంధించి జనసేన నుంచి జనసేన నుంచి వైసీపీ నుంచి పోటీ జరుగుతూ ఉంది అటు ఉంగటూరు సంబంధించి జనసేన వైసీపీ పోటీ జరుగుతూ ఉంది అటు పోలవరం సంబంధించి కూడా జనసేన అభ్యర్థి కూటమి నుంచి కూడా జనసేన వైసీపీ మధ్య పోటీ జరుగుతుంది ఏలూరు ఒక్క ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ కూటమి నుంచి అభ్యర్థి బడ్జెట్ అంటే ఉన్నారు మరోవైపు వైసీపీ నుంచి ఆలనే ఉన్నారు ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఇప్పుడు పోటీ పోటీ అంతా కూడా చాలా రసవత్తంగా సాగిందని చెప్పొచ్చు ఈ నాలుగే కాదు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే అటు మూడు పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా అటు పోటీ అంతా కూడా చాలా రసవత్తంగా సాగింది ఎక్కడ గెలుపు ఎవరికి మెజారిటీ వస్తుంది ఎవరికి తక్కువ మెజారిటీ వస్తుంది అనే దాని మీద చాలా లెక్కలైతే జరుగుతున్నాయి దీని మీద పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది ఎందుకంటే ఈసారి ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలు చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికారంలో చేపట్టాలన్నట్టు టీడీపీ పట్టుబడుతో ఉంది మరోసారి అధికారంలోకి వచ్చి సత్తాను చాటాలని వైసీపీ ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో అటు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చిన నేపథ్యంలో ఇటు వైసీపీ సింగిల్గా పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తంగా సాగిన నేపథ్యంలో ఎవరు ఇక్కడ గెలుస్తారు ఖచ్చితంగా ఉంగటూరు కానీ పోలవరం కానీ భీమవరం కానీ ఏలూరు కానీ ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఈసారి గెలుపుతారని దాని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది మొన్నటి వరకు జరిగిన ఎన్నికలన్నీ ఒక ఎత్తు ఈసారి జరిగిన ఎన్నికలు ఒక నెత్తు కాబట్టి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటివరకు ఎవరైతే అభ్యర్థులు గెలిచారో వాళ్ళే అక్కడ ప్రధాన పార్టీలు రా రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేపట్టాయి ఇప్పుడు రెండు వేల నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎన్నికలన్నీ కూడా చాలా రసోత్తరంగా సాగిన నేపథ్యంలో ఈసారి అంటే ఉంగుటూరు కానీ భీమవరం కానీ పోలవరం కానీ లేదా ఏలూరు కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు గెలుస్తారనే దాని మీద ఒక టఫ్ ఫైట్ అయితే నడుస్తూ ఉంది ఖచ్చితంగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో చూసుకుంటే మాత్రం మొన్నటి వరకు సాగిన ఎన్నికలన్నీ ఒక ఎత్తి ఈసారి ఎన్నికలు ఒక ఎత్తు కాబట్టి ఈసారి ఎవరు అనే దాని మీద అయితే ఎవరికి కూడా ఊహకందని ఫలితాలు అయితే వస్తాయని ఆశిస్తూ ఉన్నారు ఎవరికి కూడా మె ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందనే దాని మీద కూడా అందరూ కూడా మల్లగోళాలు పడుతున్న పరిస్థితి బెట్టింగ్ రాయిలు కూడా ఏం జరుగుతుందనే తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఈసారి ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు అదే అదే పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం చేపడుతున్న సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ నాలుగు నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారనే దాని మీద అయితే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి రెండు వేల నాలుగు సంబంధించి జూన్ నాలుగు ఎలాంటి ఫలితాలు వస్తాయి సాయంత్రం నాలుగు ఐదు టైంకి మొత్తం ఎన్నికలన్నీ ఫలితాలు ఏలూరు జిల్లాకు సంబంధించి కానీ అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సంబంధించిన ఫలితాలు దాదాపు సాయంత్రానికి వచ్చేసే నేపథ్యం ఉంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎవరు అభ్యర్థులు గెలుస్తారు రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని చేపడతారని దాని మీద ఒక సర్వత్ర చర్చ అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మన టీవీ నుంచి మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది